శుభోదయం పిల్లలు, ఈరోజు మనం వర్ణమాలు చెప్పుకుందాం. మరలా రోజులాగే వర్ణమాలు చెప్పుకుందాం రా. ఫస్ట్ ఏం చేస్తాం మనం, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నోట్బుక్ ఓపెన్ చేసి నేను చెప్పేది సిడబ్ల్యూలో రాయాలి, తర్వాత హోంవర్క్ ఇచ్చింది హెచ్డబ్ల్యూలో రాయాలి. స్లిప్ టెస్ట్ బుక్ కూడా ఒకటి ఉంటుందమ్మా మీకు, ఆ బుక్ మెయింటైన్ చేయాలి. ఆగస్ట్ 2nd వీక్లో ఆర్ 1st వీక్లో ఎప్పుడైనా బుక్స్ చెకింగ్ ఉండిద్ది హోంవర్క్స్. ఓకే, జాగ్రత్తగా నీట్గా రాయండి, క్లాస్ జాగ్రత్తగా వినండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళకండి, కోవిడ్ ఎక్కడికి వెళ్ళాలా, కోవిడ్ ఇక్కడే ఉంది, అందరూ జాగ్రత్తలు పాటించాలి. ఓకే, సరే ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలి, తేదీ వేసుకోవాలి. తేదీ ఈరోజు ఎంత, 24/7/21. వారం ఏంటి, శనివారం. మనం రోజు ఈ వారాలు రాసామనుకోండి, మనం ప్రత్యేకంగా నేర్చుకునే పని లేకుండానే మనకి వారాలు వచ్చేస్తాయమ్మా. ఓకే, సరే ఫస్ట్ వర్ణమాల చెప్పుకుందాం. ఈ వర్ణమాలని అక్షరమాల అని కూడా అంటామని చెప్పి రోజు చెప్పుకుంటూనే ఉన్నాము, ఈరోజు చెప్పుకుంటున్నాం. సరే ఫస్ట్ ఈ వర్ణమాలలో ఫస్ట్ అచ్చులు ఉంటాయి, తర్వాత హల్లులు ఉంటాయి. సరే ఫస్ట్ అచ్చులు చెప్పుకుందాం. ఇవి అచ్చులు. ఆ నుండి అహా వరకు, ఆ నుండి అహా వరకు గల అక్షరాలను అచ్చులు అని అంటాము. ఓకే, హల్లులు. ఇప్పుడు హల్లులు అని వేటిని అంటారు, కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటాము. ఓకే, క ఖ, గ ఘ, ఞ చ ఛ, జ ఝ, ఇణి ట ఠ, డ ఢ, న త ఠ, ద ధ, న ప ఫ, బ భ, మ య ర ల వ. యా రా లా వా స ష స హ ల క్ష బండిరా. ఇవేంటి అమ్మ మనం చెప్పుకుంది ఇప్పుడు, కా నుండి బండిరా వరకు గల అక్షరాలు ఏమంటామని చెప్పుకున్నాం, హల్లులు అని అంటాము. ఓకే, మరలా వర్ణమాలు చెప్పుకుందామమ్మా. ఇక్కడ చూడండి మనం ఆ అంటాం, రెండో లెటర్ ఎలా వస్తుంది, దీర్ఘంగా వస్తుంది. ఆ చూడండి, రెండో లెటర్ దీర్ఘంగా వచ్చింది కదా, ఈ ఇక్కడ కూడా దీర్ఘంగా ఈ అంటున్నాం. ఊ, సెకండ్ లెటర్ చూడండి అమ్మా, ఊ అంటున్నాం. రు ఐ, సెకండ్ లెటర్ చూడండి ఏ అంటున్నాం, ఐ వచ్చేసింది. 3 లెటర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓ ఓ ఔ. రెండో లెటర్ కూడా ఓ అన్నాం, ఓ ఓ ఔ. అమ్ ఆహా, క ఖ, గ ఘ, ఇంజ చ ఛ, జ ఝ, ఇణి ట ఠ, డ ఢ, న త ఠ,
వీటిని హల్లులు అంటాం, కానుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటాము. చూడండి, ఒత్తు ఉన్నటువంటి అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటాము. ఒత్తు లేనటువంటి అక్షరాలను ఏమంటాం? ప్రాణ అక్షరాలు అంటాము. ఓకే, మరలా చెప్పుకుందాం. ఆ చెప్పుకుందాం. అ అమ్మ, ఆ ఆవు, ఇ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడుత, ఉ ఉయల, రు ఋషి, రు ఏ ఎల్లుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అం అంకెలు, అహ అంతఃపురం, క కళ్ళము, ఖ ఖడ్గము, గ గద, ఘ ఘంట, జ్ఞ చ చదరంగం, ఛ ఛత్రము, జ జడ, ఝ ఝంకారం. ఇణి ట టమాటా, ఠ కంఠము, డ డబ్బా, ఢ ఢమరుకం, న త తబల, ఠ రథము, ద దండ, ధ ధనస్సు, న నగ. ప పలక, ఫ ఫలము, బ బంతి, భ భజన, మ మంచము, య యమ, ర రవి, ల లత, వ వంకాయ, స శంఖము, ష షరాయి, స సబ్బు, హ హంస, ల పళ్ళెము, క్ష క్షత్రియుడు, బండిర రంపము. అందరూ కూడా హోంవర్క్స్ ప్రతిరోజు కూడా చేసి చదువుతూ రాసి హోంవర్క్స్ పెట్టాలమ్మా. అందరూ కూడా అందరివి చెక్ చేస్తాం మేము. ఓకే, మనం ఇప్పుడు ఈరోజు క్లాస్ వర్క్లో ఏం రాసుకుంటున్నాము అంటే,
మనం నిన్నటి వరకు చాంది ఇని వరకు రాసుకున్నాం కదా. ఈరోజు తా నుంచి అణా వరకు రాసుకుందాము. ఓకే, ఫస్ట్ టా చూడండి నేను ఎలా రాస్తున్నాను. ఇలా చిన్నది వంపు తిప్పేసి కిందకి ఇట్లా లెఫ్ట్ కర్వ్ రానిచ్చి ఇలా లోపలికి కొంచెం పోనిచ్చి ఇలా రైట్ కర్వ్ తోటి అప్పు లైన్ టచ్ చేయండమ్మా. పైన ఒక గీత ఈ లెటర్కి టచ్ అవ్వాలి. ఆ లెటర్ ఏంటి? టా. టా టమాటా. నెక్స్ట్ ఒత్తుట. ఫింగర్ గ్యాప్ ఉండాలమ్మా, నీట్గా రాయండి హ్యాండ్ రైటింగ్. లెఫ్ట్ కర్వ్ తోటి మొత్తం రైట్ కర్వ్, అప్ కర్వ్, డౌన్ కర్వ్ అన్నీ కలిసిపోతాయి కదా. ఇందులో ఒక సర్కిల్ అమ్మా, ఒక సున్నా, పెద్ద సున్నా పెట్టండి. టూ లైన్స్కి టచ్ అయ్యేటట్టు గుండ్రంగా పెట్టేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గీత, రైట్ సైడ్ ఇట్లా తలకట్టు. పొట్టలో చుక్క. టా ఠా ఠా కంఠము. ఓకే, నెక్స్ట్ డా చూడండి. ఇక్కడి నుంచి పై లైన్ కొంచెం కింద నుంచి ఇలా అప్పు, ఇలా ఈ కర్వ్ తోటి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి మళ్ళా ఇట్లా కొంచెం మిడిల్లో పైకి పోనివ్వాలి. తర్వాత ఇలా తలకట్టి ఇవ్వాలి. డా డా డబ్బా. నెక్స్ట్ అలాగే డా రాయండి. ఢ డమరుకం. నెక్స్ట్ ఒక చిన్న కర్వ్ లెఫ్ట్ సైడ్, ఒక చిన్న కర్వ్ మిడిల్లోకి రానివ్వాలి. ఆ తర్వాత మిడిల్లో నుంచి లెఫ్ట్ కర్వ్నే పైకి పోనిచ్చి మళ్ళీ ఇట్లా డౌన్కి రానివ్వాలి. తర్వాత రైట్ సైడ్ నుండి మొత్తం రైట్ కర్వ్ అనేది ఇట్లా లోపలికి కొంచెం తిప్పాలి, కిందకి రానిచ్చి లైన్ టచ్ అయ్యేటట్లుగా రానివ్వండి. నా టా టమాటా, ఠ కంఠము, డ డబ్బా, ఢ ఢమరుక, నా. ఓకే, మరలా ఠ ఠ సారీ ట టమాటా, ఠ కంఠము, నేను రాసినట్టే రాయినన్న. డా డబ్బా, ఢ డమరుకం, నా. ఓకే, మరలా ఇంకోసారి రాద్దాం. టా టమాటా, ఠ కంఠము, డ డబ్బా, ఢ ఢమరుకం, నా. ఓకే, ఇది క్లాస్ వర్క్ అమ్మా, అలాగే హోంవర్క్ కూడా. హోంవర్క్ కూడా రాయాలమ్మా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.